కర్ణాటక అనుభవాలు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పాఠాలు నేర్పుతున్నాయా? హామీల విషయంలో ఆ పార్టీకి జ్ఞానోదయం అయిందా? ఎన్నికల టైంలో అదుపు లేకుంటే ఏం జరుగుతుందో తెలిసొచ్చిందా? తాజాగా టీ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ చేసిన దిశానిర్దేశం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే టార్గెట్ గా డిక్లరేషన్ల రూపంలో హామీలిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈ నెల 26న చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి దళిత డిక్లరేషన్ ప్రకటించే ప్రయత్నాల్లో ఉంది. అందులో పొందుపర్చాల్సిన అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చించారు టీ కాంగ్రెస్ నేతలు. దాంతోపాటు అనేక అంశాల ప్రస్తావన వచ్చిందంటే మీటింగ్లో హామీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పలు కీలక సూచనలు చేశారు ఖర్గే. సాధ్యమయ్యేవి, అసలు సాధ్యం కానివి అన్నీ కలగలిపేసి ఇష్టానుసారం వరద పారించి తర్వాత భంగపడకుండా ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారట. ఫస్ట్ తెలంగాణ బడ్జెట్ను స్టడీ చేయాలని, దానికి అనుగుణంగానే ప్రజలకు ఎన్నికల హామీలు ఇవ్వాలని, అందులో కూడా విద్య, వైద్యం, గృహ నిర్మాణం లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారట. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలుకొని ఆల్ ఫ్రీ అనే రీతిలో మేనిఫెస్టోలో పెట్టేసింది. కీలకమైన 5 పథకాలను వెంటనే అమలు చేస్తామని కూడా నాడు వాగ్దానం చేసింది పార్టీ. జనం కూడా వాటిని నమ్మారా అన్నట్టుగా అనూహ్య విజయాన్ని కట్టబెట్టారు. అంతవరకు బాగానే ఉన్న అసలు సినిమా ఆ తర్వాత కనిపిస్తోందట. అధికారం వచ్చిందన్న ఆనందం కంటే ఏం చేయలేకపోతున్నామని, ఇలాగైతే జనంలో వ్యతిరేకత పెరిగిపోతుందన్న ఆవేదన ఎక్కువైపోతోందట కర్ణాటక కాంగ్రెస్ నేతలకి. ప్రచారంలో చెప్పేటప్పుడు సమ్మగానే ఉన్నా తీరా పరిపాలన మొదలయ్యాక పిక్చర్ క్లియర్ అయిందంట. తామిచ్చిన హామీలకు రాష్ట్ర ఆదాయానికి పొంతం లేకపోవడంతో కింద మీద పడుతోందట అక్కడి ప్రభుత్వం. అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకుండా ఉండాలంటే ముందు బడ్జెట్ను స్టడీ చేసి హామీల చిట్టా రూపొందించుకోవాలని ఏఐసీసీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో పరిస్థితి పార్టీకి అనుకూలంగా ఉందని, ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బడిముబ్బడి హామీలిచ్చి ప్రజల్లో పలుచన కావద్దని చెప్పారట. మొత్తంగా చూస్తే కర్ణాటక అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ కొత్త పాఠాలనే నేర్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇష్టానుసారం ఇబ్బడిముబ్బడి హామీలు గుప్పించకుండా ఈసారి మేనిఫెస్టోను ఎలా రూపొందిస్తుందో చూడాలి.